आंध्र प्रदेश थिटर् तनखील को कनीस नियम निबंधन पाटने थिटर्न अीज़ कृष्णा जिला विजयनगर श्रीकाकुम नेलूर जि तनखील चपार इपू कृष्णा जिले में 12 थिटर् विजयनगर जि 6 थिटर् सीज़ तनखील पै थिटर् याजमाया त्वर एग्जिबिटर तो भेटी का मोवीमा टिकट धरल पै हाईकर्ट विचारण जरकन इपटे दीन विचारण पलमार वायदा पड़े आंध्र प्रदेश थिटर् दाड़ को कनीस नियम निबंधन पाटन थिटर् अधिकार सीज़े इपड़के पल जिटर् सीज़े पैस्थिंद मुख्य कृष्णा जिले में इपड़के याबई को पैगा थिटर् सीज़े इदे विषयानी संबंधी मरी सचारपाडेंट राजेश फोन द्वारा अंदर राजेश ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికారులు సినిమా థియేటర్ల మీద ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా నిన్న దాదాపు 30 థియేటర్ల పైగా సీజ్ చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ మాధవీలత కూడా స్వయంగా ఆమె వెళ్లి థియేటర్ల సంబంధించి అక్కడ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అంశాల సంబంధించి అన్నిటి కూడా పరిశీలిస్తున్నారు. మొన్న కలెక్టర్ జే నివాస్ కూడా అర్ధరాత్రి సెకండ్ షో టైంలో వెళ్లి అప్సరా థియేటర్లో కూడా స్వయంగా తనిఖీలు చేశారు. టికెట్ ధరలు ఎంత టికెట్లు అమ్ముతున్నారు, అక్కడ కూల్ డ్రింక్స్ గాని పాప్కార్న్ గాని ఇతర తిరుమండాలకు సంబంధించి ఎంత అమ్ముతున్నారు అనే వివరాలు కూడా తెలుసుకున్నారు. కొన్ని థియేటర్లో అధిక ధరలో విక్రయిస్తున్నారు, వాటిని తగ్గించాలి, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక్కడ కీలక అంశం ఏంటంటే విజయనగరంతో పాటు శ్రీకాకుళం అదేవిధంగా కృష్ణా జిల్లా చాలా జిల్లాలో కూడా ఇదే విధంగా దాడులు చేస్తున్నారు, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అక్కడ థియేటర్ సంబంధించి ప్రతి థియేటర్ కూడా అక్కడ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఫామ్ బి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒక థియేటర్ సినిమా నిర్వహించాలంటే నడపాలంటే ఫామ్ బి అనేది తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం నుంచి. ఫామ్ బి అంటే దాంట్లో ఫైర్ సేఫ్టీ సంబంధించి ఎలక్ట్రిసిటీ సేఫ్టీ అదేవిధంగా పార్కింగ్ సంబంధించిన అన్ని నిబంధనలు సరిగ్గా ఉన్నాయో లేదని చూసి ప్రభుత్వమే ఫామ్ బి అనేది ఇస్తుంది. ఆ ఫామ్ బి అనేది చాలా థియేటర్లకు లేవు, అందుకే ఆ ఫామ్ బి లేని కారణంగానే థియేటర్లు సీజ్ చేస్తున్నామని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఈ రోజు కూడా కృష్ణా జిల్లాతో పాటు అన్ని జిల్లాలో కూడా ఈ ఆకస్మిక తనిఖీలు జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఎక్కడా కూడా థియేటర్ల సంబంధించి కానీ సినిమా టికెట్ విషయంలో సంబంధించి కానీ ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగలేదు, అధికారులు కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలేదు. దాంతో చాలా థియేటర్ల వరకు ఫామ్ బి అనేది ఎక్కడ కూడా తీసుకోని పరిస్థితి, మామూలుగా నడుపుకుని ప్రభుత్వానికి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సినిమా రన్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడంతో ఇప్పుడు ఈ ఫామ్ బి అనే వ్యవహారం అయితే బయటకు వస్తుంది. చాలా థియేటర్లకు అయితే ఈ ఫామ్ బి అనేది లేదు, దాంతోనే అందరూ అధికారులందరూ కూడా తనిఖీ నిర్వహించి ఫామ్ బి లేని థియేటర్లు అన్నిటి కూడా స్విచ్ చేస్తున్నారు. అయితే ఈ రోజు టికెట్ల ధర సంబంధించి హైకోర్టులో కూడా ఇష్యూ విచారణ జరగబోతుంది. విచారణ సంబంధించి ఈ రోజు విచారణలో కొన్ని కీలక అంశాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు ఎగ్జిబిటర్లకు సంబంధించి ఇటు ప్రభుత్వం దాకా డివిజన్ బెంచ్కి వెళ్ళింది, టికెట్ల రేట్లకు సంబంధించి దాని మీద కూడా ఈ రోజు ఒక జడ్జిమెంట్ వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఫామ్ బి లేని థియేటర్ని ఖచ్చితంగా సీజ్ చేస్తాం. ఆ సేఫ్టీ అనే మెజర్మెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత వీటి అప్లై చేసుకుంటే పరిశీలించిన తర్వాతే అనుమతిస్తామని అధికారులు అయితే చెప్తున్నారు శివ. అయితే రాజేష్, ఇప్పటికే థియేటర్ యజమానులు ఎగ్జిబిటర్లతో సమావేశం నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి వారు ఏమంటున్నారు ఈ తనిఖీలకు సంబంధించి? ఈ మీటింగ్ లో వారు ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? సినిమా పెద్దలు కానీ సినిమా థియేటర్ యజమానులు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ, అంటే ఎగ్జిబిటర్లు మన థియేటర్ల యజమానులు ఎగ్జిబిటర్లు అంటాము, డిస్ట్రిబ్యూటర్లు అంటే జిల్లాకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. వీళ్ళందరూ చెప్పే మాట ఒకటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా రంగం మీద కక్ష కట్టింది, అందుకే ఇలా చేస్తుందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఉన్న పలంగా ఇలా టికెట్ల రేట్లు కానీ లేకపోతే నిబంధనలు ఇప్పుడే గుర్తుకొచ్చాయని ఒక ప్రశ్న కూడా వాళ్ళు వేస్తున్నారు. ఇన్ని రోజులు ఏం చేశారని ఒక ప్రశ్న కూడా వేస్తుంది. ప్రేక్షకులు ఎక్కడా కూడా ఎవరిని ప్రేక్షకులు అయితే అధికారుల దగ్గరికి వెళ్ళి మా సినిమా టికెట్ల ధరలు పెరిగిపోయాయి, మేము ఇబ్బందులు పడుతున్నాం ఎవరికి చెప్పలేదు, కానీ ఎందుకు ఈ స్థాయిలో సినిమా రంగం మీద ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇంత కక్ష కడుతున్నారనే వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎగ్జిబిటర్లు అందరూ కూడా అంటే థియేటర్ల సంబంధించి యాజమాన్యం అంతా కూడా ఈ ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసుకోవాలని చూస్తుంది. దానికి సంబంధించి ఒక ప్రకటన అయితే చేశా కానీ ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారనేది ఒక స్పష్టత రాలేదు. విజయవాడ అంటున్నారు, విజయవాడలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఈ సమావేశం జరుగుతుందని చెప్తున్నారు, కానీ దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంటుంది. ఈ రోజు కూడా అంటే సినిమా పెద్దలతో కూడా వాళ్ళు చర్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా థియేటర్లు పెద్ద దిల్రాజ్ కానీ సురేష్ ప్రొడక్షన్ సంబంధించి కానీ ఇతర అశ్విని దత్తు వీళ్ళకి సంబంధించి గీతాటకు సంబంధించిన థియేటర్ స్వయంగా రన్ చేసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ తీసుకుని మాత్రమే డిబేట్ లో సమావేశం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడితే ఖచ్చితంగా ఇబ్బందులు తప్ప ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టికెట్లు ధరలు కానివ్వండి, నిన్న నుంచి జరుగుతున్నటువంటి ఆకస్మిక తనిఖీలు కావాలని ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సమావేశం పెట్టుకోవడం ద్వారా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్ళినట్టుందనే ఒక వాదన కొంతమంది వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా అంటే సినిమా పరిశ్రమ సంబంధించిన నిర్మాతలతో
సంప్రదించి మాత్రమే ఈ సమావేశం పెట్టుకోవాలని చూస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఒక స్పష్టత వచ్చింది, వచ్చిన తర్వాత మాత్రమే ఈ సమావేశం అయితే ఏర్పాటు చేసుకుంటారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు అయితే దీని మీద స్పష్టత వస్తుంది. రేపు ఏమైనా సమావేశం పెట్టుకుని మీడియాకి ఏమైనా వివరాలు ఇస్తారేమో చూడాలి శివ. రైట్ రైట్ రాజేష్, థ్యాంక్ యూ.